ఈ సృష్టి అనంతమైన శక్తి చేత ఏర్పడింది ఈ ప్రపంచాన్ని సృష్టించిన ఈ మహాశక్తి కంటే శక్తివంతమైనది ఏది అదే సంకల్పం సంకల్పమే సృష్టిలో అన్నిటికంటే శక్తివంతమైనది ఎందుకంటే ప్రపంచాన్ని సృష్టించాలంటే శక్తి అవసరం కానీ ఈ శక్తి కంటే ముందు అలా ప్రపంచాన్ని సృష్టించాలన్న సంకల్పం కావాలి సంకల్పం లేకుండా శక్తి తాంతకు తానుగా ఏ పని చెయ్యలేదు ఒక వస్తువు సృష్టించబడటానికి ముందుగా ఆ వస్తువును తయారు చేయాలన్న సంకల్పం కావాలి ఇలా సంకల్పం కలిగిన తరువాతనే ఆ వస్తువును తయారు చేయడానికి అవసరమైన శక్తి అంటే వస్తువులు ఒక చోటకు సమకూరుతాయి ఒక పెన్సిల్ తయారు చేయాలన్న ఆలోచన పుట్టిన తరువాతనే ఈ ప్రకృతిలో ఎక్కడెక్కడో ఉన్న శక్తి రూపాలైన కలప గ్రాఫైటు స్టీలు రబ్బరు ఇలాంటివన్నీ ఒక చోటకు చేర్చబడి పెనుసులు తయారవుతుంది సృష్టిలో ఏది సృష్టింపబడాలన్నా మొదట కావాల్సింది సంకల్పమే సంకల్పం పుట్టిన తరువాతే అది నెరవేరడానికి శక్తి పనిచేయడం ప్రారంభిస్తుంది ఒక బండరాయిని ఒక చోటు నుండి మరొక చోటికి జరపాలంటే ముందుగా అలా జరపాలన్న సంకల్పం కావాలి అలా సంకల్పం కలిగిన తరువాతనే శరీరంలోకి ఆ బండరాయిని జరపడానికి కావలసిన శక్తి సమకూరుతుంది ఏదైనా సృష్టించబడాలంటే బలమైన సంకల్పం కావాలి నీవు ఒక మహోన్నతమైన జీవితాన్ని సృష్టించుకోవాలంటే ముందుగా ఒక మహా సంకల్పం నీలో జరగాలి నీకు కావాల్సిన జీవితాన్ని నీవు ఆవిష్కరించుకోవాలంటే మొదట నీ అంతరాలంలో ఒక ఉత్కృష్టమైన సంకల్పం పుట్టాలి నీకెలాంటి జీవితం కావాలో నీవు తెలుసుకోగలిగి అలాంటి జీవితాన్ని సృష్టించుకోవడానికి నీలో ఉన్న మహోన్నతమైన సంకల్ప శక్తితో ఒక గొప్ప సంకల్పం చేయాలి సంకల్పం చేసే ముందుగా నీకేం కావాలో దానిని నిర్దిష్టంగా నిశ్చయాత్మకంగా నిస్సందేహంగా తెలుసుకోవాలి నీకేం కావాలో ఖచ్చితంగా నీకు తెలియడమే నీ విజయానికి తొలిమెట్టు మానవుల వైఫల్యాలకు అతి ముఖ్యమైన కారణం ఏమిటంటే నిజంగా మనకు కావాల్సిందేమిటో మనకు తెలియకపోవడమే ఒక నిర్దిష్టమైన గొప్ప సంకల్పం మహాశక్తివంతమైనది సంకల్పం అంటే గొప్ప శక్తికి ముడి రూపమే ఒక్కసారి బలంగా సంకల్పం జరిగితే ఇక మరుక్షణం నుండి ఆ సంకల్పం నెరవేరడానికి కావాల్సిన శక్తి సమకూరడం మొదలవుతుంది నీ యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి ఈ సమస్త ప్రకృతి నీకు సహకారం అందిస్తుంది ఎందుకంటే మానవునికి ప్రకృతికి ఒక గొప్ప అనుసంధానం ఉంది మానవుడు ప్రకృతిలోని పంచభూతాల ద్వారా పుట్టినవాడే అందుకే మానవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి ఈ సమస్త ప్రకృతి తనకు తానే శక్తిని సమకూరుస్తుంది ఈ విశ్వంలో కలిగే ఏ సంకల్పము వృధాగా పోదు సంకల్పం జరిగిన మరుక్షణం పని ప్రారంభమవుతుంది ఒక బలమైన సంకల్పం వేగంగా పనిచేస్తుంది నీ యొక్క ఉజ్వలమైన జీవితం అనేది నీవు చేసే బలమైన సంకల్పంపై ఆధారపడి ఉంటుంది నీ సంకల్పం దృఢంగా ఉంటే తర్వాత జరగాల్సిన పనిని ఈ ప్రకృతే నీకు సూచిస్తుంది మీరు బయటి ప్రపంచంలో దేన్నైనా సృష్టించాలనుకుంటే ముందుగా అది మీ అంతః ప్రపంచంలో సృష్టించబడాలి మీ అంతరంగంలో రూపుదిద్దుకోకుండా ఏ వస్తువు ఈ ప్రపంచంలో సృష్టించబడదు మీకు కావాల్సిన వాటిని మీకు కావాల్సిన జీవితాన్ని సృష్టించుకోగల అపురూపమైన శక్తి పూర్తిగా మీలోనే ఉంది మీరు కోరినది సాధించుకోవడానికి మొట్టమొదటగా మీరు చేయాల్సింది అత్యంత బలమైన సంకల్పాన్ని చెయ్యడమే బలమైన సంకల్పం అంటే ఎలా ఉండాలంటే ఊపిరాడక అల్లాడిపోతున్న మనిషికి గాలి కావాలనే తపనతో కూడిన సంకల్పం ఎలా ఉంటుందో అలాగే దేన్నైనా పొందడానికి దాని పట్ల అంత తపనతో కూడిన గాఢ సంకల్పం కావాలి లోకంలో సంకల్పం లేని విజయాలు లేవు సంకల్పం లేని వస్తువులు లేవు సృష్టిలో ఏదైనా మొదట సంకల్పంగా పుట్టిన తరువాతే ప్రపంచంలో పుడుతుంది